ఈయన చెప్పే కర్మ ఏమిటంటే, నేను సుఖంగా ఉండాలి, నా పెళ్ళాం పిల్లలు మాత్రమే సుఖంగా ఉండాలి, స్వార్థపూరితమైనటువంటి సెల్ఫ్ సెంటర్డ్ కర్మ గురించి చెప్పట్లేదు. త్యాగపూర్వకమైన కర్మ, ఈశ్వర ప్రీతి, లోకక్షేమం, ఈ వల్ల 10 మందికి పనికొచ్చే జీవితం కలదు అని చెప్తుంది. ఆడిది కర్మ అంటే ఇక్కడ అదే, నేను సంపాదించాను గోల్డ్, నా పిల్లలు సెటిల్ అయిపోయారు అమెరికాలో, నాకు రిటైర్గా వచ్చి తీరు చేసుకుని తింటూ తిరుగుతున్నాను, వీడు వ్యర్థ జీవుడే. గీత ఏ పచంత్యాత్మ కారణ తన కోసం తను తినేవాడు. కొంతమంది ఎంత సెల్ఫిష్ అంటే పూజలు చేస్తారు, మంత్రాలు చేస్తారు, అన్నీ చేస్తారు, ఒక్కడికి హెల్ప్కి ముందుగా ఇంకోటి దానం చేయడానికి వెళ్ళరు. ఇక్కడ దేవతలకి దానం చేయడం అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది కేవలం మన కర్మని ఇంద్రాదులకు మాత్రమే కాదు యజ్ఞమనగా ఇది తెలుసుకోవాలి. అదే తర్వాత దాన్ని విస్తారం చూపిస్తాడు యజ్ఞాన్ని. నువ్వెవడెవడి వల్ల ఉనికి కలిగి ఉన్నావో వారందరి పట్ల కృతజ్ఞత ప్రకటించకపోతే నీకు బ్రతికే అర్హత లేదు. ఈత చెప్పే కర్మ ఏమిటంటే, నేను సుఖంగా ఉండాలి, నా పెళ్ళాం పిల్లలు మాత్రమే సుఖంగా ఉండాలి, స్వార్థపూరితమైనటువంటి సెల్ఫ్ సెంటర్డ్ కర్మ గురించి. త్యాగపూర్వకమైన కర్మ, ఈశ్వర ప్రీతి, లోకక్షేమం, ఈ వల్ల 10 మందికి 10 మంది జీవితం అని చెప్తున్నాను. ఆడిది కర్మ అంటే అదే, నేను సంపాదించాను గోల్డ్, నా పిల్లలు సెటిల్ అయిపోయారు అమెరికాలో, నాకు రిటైర్గా వచ్చి తీరు చేసుకుని తింటూ తిరుగుతున్నాను, వీడు వ్యర్థ జీవుడే. ఏ పచంత్యాత్మ కారణ తన కోసం తను తినేవాడు. కొంతమంది ఎంత సెల్ఫిష్ అంటే పూజలు చేస్తారు, మంత్రాలు చేస్తారు, అన్నీ చేస్తారు, ఒక్కడికి హెల్ప్కి ముందుగా ఇంకోటి దానం చేయడానికి వెళ్ళరు. దేవతలకి దానం చేయడం అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది కేవలం మన కర్మని ఇంద్రాదులకు మాత్రమే కాదు యజ్ఞమనగా ఇది తెలుసుకోవాలి. అదే తర్వాత దాన్ని విస్తారం చూపుతాడు యజ్ఞాన్ని. నువ్వెవడెవడి వల్ల ఉనికి కలిగి ఉన్నావో వారందరి పట్ల కృతజ్ఞత ప్రకటించకపోతే నీకు బ్రతికే అర్హత లేదు. ఈయన చెప్పే కర్మ ఏమిటంటే, నేను సుఖంగా ఉండాలి, నా పెళ్ళాం పిల్లలు మాత్రమే సుఖంగా ఉండాలి, స్వార్థపూరితమైనటువంటి సెల్ఫ్ సెంటర్డ్ కర్మ గురించి. త్యాగపూర్వకమైన కర్మ, ఈశ్వర ప్రీతి, లోకక్షేమం, ఈ వల్ల 10 మందికి పనికొచ్చే జీవితం కలుగుతుంది అని చెప్తాను. ఆడిది కర్మ అంటే అదే, నేను సంపాదించాను గోల్డ్, నా పిల్లలు సెటిల్ అయిపోయారు అమెరికాలో, నాకు రిటైర్గా వచ్చి తీరు చేసుకుని తింటూ తిరుగుతున్నాను.